బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీం కోర్టులో షిండే సేనకు రిలీఫ్ దక్కింది. స్పీకర్ అధికారాలకు సంబంధించిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది రాజ్యాంగ ధర్మాసనం. అనర్హత వ్యవహారంపై తీర్పు వెలువరిస్తోంది. ब्रेकिंग न्यूज़ सुप्रीम कोर्ट लो शिंदे सेनकु रिलीफ दक्किंदी. स्पीकर अधिकारालकु संबंधिंचिन पिटिशननु विस्तृत धर्मासनानिकी बदली चेसिंदी राज्यांग धर्मासनं. अनर्हत व्यवहारंपै तीर्पु वेलुवरिस्तोंदी. इक महाराष्ट्र असेंब्लीलो शिवसेनकु 55 मंदी एम्मेल्येलु उंडेवारु. 2022 जून्लो 40 मंदी शासन सभ्युलु तिरुगुबाटु चेसि शिंदेनु तम नायकुडिगा प्रकटिंचारु. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు షిండే. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు వారికి నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే అనర్హత అంశాన్ని వెంటనే తేల్చాలని కోరుతూ ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఉద్దవ్ సేన. అనర్హత ప్రక్రియ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉండగానే షిండేతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి నిర్ణయాన్ని కూడా ఉద్దవ్ వర్గం ప్రశ్నించింది. మరోవైపు చూస్తే తిరుగుబాటుదారులపై అప్పటి డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ షిండే వర్గం కూడా సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్లు వేసింది. వీటిపై తీర్పును వెలువరిస్తుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.